ములుగు జిల్లా కొడిశాలకుంట సర్పంచ్ బానోద్ మంజుల యాకూబ్ వీకేన్యూస్తో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ములుగును జిల్లా కేంద్రంగా చేయడం చాలా సంతోషమని, ములుగు నియోజకవర్గం ఎన్నో సంవత్సరాల నుండి అభివృద్ధి చెందకుండా వెనకబడిపోయిందని, ఇప్పుడు రానున్న రోజుల్లో ములుగు అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తామని వారు అన్నారు. ఈ సందర్భంగా జాకారం గుట్ట పూజారులు సమ్మక్క స్వరూప సుభద్రలు వీకేన్యూస్తో మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటైన ములుగు జిల్లాను స్వాగతిస్తూ ఘట్టమ్మ వద్ద పూజలు నిర్వహిస్తున్నామని వారు అన్నారు. చంద్రుడుతండ మాంచిండ కుడిసెలకుంట మా కుటుంబంలో కష్టపడి గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు. ఇంటి ఉన్న సమస్యలు ఏంటంటే రోడ్లు, వాటర్స్, నేను ఇల్లు డబుల్ బెడ్రూమ్లు మాకు మా ఇప్పియాలని చెప్పి మా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. మాకు బస్సు కావాలి, బస్సు దాదాపు 15 ఇయర్స్ అవుతుంది రాక. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు కావాలి, ఎన్ని ట్రిప్లు కావాలి? మాకు మన్మోహన్ నుంచి కుడిసెలకుంట, కుడిసెలకుంట నుంచి నచ్చంపేట నుంచి ములుగు. దానికోసం మీరు అధికారులను అడగడానికి మేము కూడా అడగలేదు, ఇప్పుడు అడుగుతాం. ఎందుకంటే మా ఎమ్మెల్యే ఉన్నారు కదా, మేము మాకు కూడా సహకరించాలని చెప్పి మేము కూడా కోరుతున్నాం. దానికొరకు కూడా మేము మామూలుగా కూడా సహకరించాలని చెప్పి సర్పంచ్ కానీ ఎమ్మెల్యే అటు పైన ఉన్న బస్సు డిపో వారితో మీకు బస్సులు రావడానికి అవకాశం ఉంటుంది. అవును, మాకు కూడా బస్సు రావాలి, ఎందుకంటే ఇప్పుడు జిల్లా ఏర్పాటైంది కదా, జిల్లా ఏర్పడదు కాబట్టి మాకు కూడా మాకు బస్సు ఏర్పాటు చేయాలని చెప్పి బస్సు డిపో ఏర్పాటు. బస్సు డిపో మధ్యలో కూడా మాకు ఇది మన మల్లంపల్లి మండలకు బస్ డిపో కావాలని చెప్పి కోరుతున్నాం. నూతన ములుగు జిల్లా అయిన సందర్భంగా మేము ఘట్టమ్మ పూజార్లం, అందరికీ మంచి జరగాలి, మేము ఆయన అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాము. గొడవలు ఆగిపోవాలండి, ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి. మా సమస్యలు జిల్లా అయిన సందర్భంగా మాకు సంతోషం కలగాలని పెద్దవాళ్లను అధికారులను కోరుకుంటున్నాము.